మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయారు. విద్యుత్ కొనుగోళ్ల గోల్మాల్లో లోకూర్ కమిషన్ నివేదిక సమర్పించింది. ఈ మేరకు రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో కేసీఆర్ తో పాటు ఇతర పాత్రధారులపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. లోకూర్ నివేదికపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించినట్లు తెలుస్తుంది. అయితే కేబినెట్ లో చర్చించాకే ఆ నివేదికను వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయారు. విద్యుత్ కొనుగోళ్ల గోల్మాల్లో లోకూర్ కమిషన్ నివేదిక సమర్పించింది. ఈ మేరకు రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో కేసీఆర్ తో పాటు ఇతర పాత్రధారులపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. లోకూర్ నివేదికపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది. అయితే కేబినెట్ లో చర్చించాకే ఆ నివేదికను వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్ చెప్పండి, ఇక ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయారన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి ఈ గోల్మాల్లో లోకూర్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఏంటి? తెలంగాణలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పలు విషయాలపైన విచారణ కమిటీ కాళేశ్వరం ప్రాజెక్టు జరిగిన అవినీతి అక్రమాలపై జస్టిస్ పిసి జోస్ అధ్వర్యంలో కమిషన్ వేసి విచారణ కొనసాగిస్తా ఉంది. మరోవైపు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ ప్రాజెక్టు ఒప్పందాలు జరిగిన అవకతవకలపై కూడా మొదట్లో జస్టిస్ నరసింహారెడ్డి అధ్వర్యంలో కమిషన్ వేసింది. ఆ కమిషన్ కేసీఆర్ పట్ల మీడియా లో మాట్లాడిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆ కమిషన్ తొలగించాలి, కమిషన్ వేయటమే విరుద్ధమని చెప్పి కేసీఆర్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు కమిషన్ చైర్మన్ తప్పించాలని చెప్పింది. ఈ నేపథ్యంలో జస్టిస్ లోకూరు ఆధ్వర్యంలో మళ్ళీ లోకూర్ ను జస్టిస్ కమిషన్ చైర్మన్ గా నియమించింది. దీనిపైన మాజీ విద్యుత్ కొనుగోళ్ల గోల్మాలు లోకూర్ కమిషన్ నివేదిక తయారవుతుంది. ఠాకూర్ రిపోర్ట్ ఆధారంగా చర్యలకు ప్రభుత్వం అనుగుణి వేస్తుందని చెప్పి తెలుస్తా ఉంది. ఆనాటి భద్రాద్రి కొత్తగూడెం చర్చిస్తాడు, తర్వాత యాదాద్రి నాలుగు మూడు ప్రాజెక్టు ఒప్పందాల్లో కూడా భారీ అవకాశాలు పాల్పడ్డట్టు ప్రభుత్వం వర్గాలు చెప్తా ఉంది. ఈ నేపథ్యంలోనే దానిపైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నా తెలుస్తా ఉంది. అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు ఒప్పందాలు జరిగాయని చెప్పి దాంతో పాటు ఇతర అధికారులు మాజీ మంత్రి జేవి రెడ్డి ఇతర పాత్రధారులపై కూడా చర్యలు చెప్పడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. దీనిలో దీనిపైన కేబినెట్ లో కూలంకూషంగా చర్చించి సరైన ఆధారాలతోటి సరైన నివేదిక వచ్చాకనే బయట పెట్టే అవకాశం కనబడుతుంది. ఆ తదుపరి అప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, తర్వాత మాజీ మంత్రి జేవి రెడ్డి, తర్వాత విద్యుత్ సంబంధించిన అధికారులపై కూడా చర్యలకు ఉపక్రమించేందుకు సిద్ధమవుతుంది. శాలి ఓకే, థ్యాంక్ యూ రామ్.